దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయము 3వ వచనం. మీ హృదయములు జంకనీయకుడి భయపడకుడి. ఈ మంచి వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీకొస్తున్న కలవరాల్ని, మీకొస్తున్న ఆందోళనని, మీ మీదకి వస్తున్న సమస్యలను, మీకున్న బలహీనతను, వీటన్నిటిని చూచి ఒకవేళ మీ హృదయాలు జంకుతున్నాయేమో, భయపడుతున్నాయేమో, మీతోనే ప్రభు మాట్లాడుతున్నారు, మీ హృదయాల్ని జంకనీయొద్దు, భయపడొద్దు, దేనికి భయపడొద్దు, మన దేవుడు మనతో కూడా ఉన్నారు. ఒకనొక దినాన బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 20వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ యెహోషాపాతు అని ఒక రాజు మనకు కనిపిస్తాడు. ఈయనకు అదేంటో కానీ ఒక్కసారే నలు వైపుల నుండి శత్రువులు వచ్చేశారు. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, అలా ఏం తీర్చుకోవాలో అర్థం కాని పరిస్థితి. అర్థం కాని ఆ పరిస్థితుల్లో ఈయనకు కూడా భయం వేసింది. ఈయన భయపడి దేవాలయంలోకి వెళ్ళిపోయాడండి. ఎప్పుడైతే ఈయన దేవాలయంలోకి వెళ్ళిపోయాడో ఈయనతో పాటు మంత్రులంతా వెళ్ళిపోయారు దేవాలయానికి, సైనికులు వెళ్ళిపోయారు, బహు ప్రజలు కూడా వెళ్ళిపోయారు. మోకాళ్ళుని దేవుణ్ణి అడుగుతున్నారు, దిక్కు నీవేనయ్యా, ఈ పరిస్థితుల్లో మేమేం చేయాలో మాకు అర్థం కావటం లేదయ్యా, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మా శక్తి చాలదయ్యా, అయ్యా మాకు సహాయం చేయండి అయ్యా అంటే ఇక దేవుని పాదాల దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు అలా ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడ ఒక ప్రవక్త ఉంటే ఆ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. 15వ వచనంలో ఏమని మాట్లాడతారంటే, యూదా వాళ్ళారా, ఎర్షలేం కాపురుస్తున్నారా, ఓ యెహోషాపాతు రాజా, ఈ గొప్ప సైన్యాలకు మీరు భయపడొద్దు, జడియొద్దు, ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును. మీరు భయపడొద్దు, జడియొద్దు, ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును. నిజంగా వీరి పక్షాన దేవుడు జరిగించారు. మాట్లాడాడు దేవుడు, అభయమిచ్చాడు దేవుడు, నిజంగానే అలాగే నెరవేర్చాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, గుళ్ళో ఉండి వీరు పాటలు పాడుతున్నారు, వీరు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. 22వ వచనం మనం చూస్తే, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను, మొయాబీల మీదను, శయీరు మన్యపు వారి మీదను ఆయనకి ఆ యుద్ధం చేయడం ప్రారంభించేశాడు. కనుక వాళ్ళంతా హతులైపోయారు అనే మాట మనం చూస్తాం. ఎంత అద్భుతంగా సునాయాసంగా వీళ్ళు పాడుతూ స్తుతిస్తున్నారు, దేవుడు యుద్ధం చేసేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీకొస్తున్న సమస్యలు, మీకొస్తున్న యుద్ధాలు, మీకొస్తున్న పోరాటాలు, మీకొస్తున్న అనారోగ్యం, అది ఏదైనా దాన్ని చూసి మీరు భయపడుతున్నారా, లేదు దేవుడు ఈరోజు మీతో అభయమిస్తున్నాడు, మీరు భయపడొద్దు, జడియొద్దు, యుద్ధం మీరు కాదు దేవుడే జరిగిస్తాడు. ధైర్యంగా మాట్లాడాడు, అదే చేశాడు. అయితే అలా మాట్లాడిన దేవుని సన్నిధిలో ఇక వీళ్ళు ఏడవటంలా వీళ్ళు స్తుతిస్తున్నారు, వీళ్ళ దేవుణ్ణి కీర్తిస్తున్నారు, దేవుని పాడుతున్నారు, దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నారు. ఎందుకంటే నేను చూసుకుంటాను అని దేవుడు చెప్పాడుగా, ఇక వీళ్ళు భయపడలా, ఇక జడియలా, పాటలు పాడుతూ దేవుని సన్నిధిలో స్తుతిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు. దేవుడు యుద్ధం చేసి వారిని హెచ్చించాడు. ఈ మాట వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ధైర్యంగా ఉందాం. యెహోషాపాతు పక్షాన అలనాడు యుద్ధం చేసి గొప్ప విజయాన్ని ఇచ్చిన దేవుడే మన దేవుడు. మన పక్షాన కూడా ఆయన కార్యం జరిగిస్తారు. అయితే మనం నమ్ముదాం, యెహోషాపాతు నమ్మాడు, పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆనందంగా ఉన్నాడు. అందుకే దేవుడు అతని పక్షాన యుద్ధం చేశాడు. ఈ రోజున మనకున్న ప్రతి భయం, ప్రతి ఆందోళనని తొలగించి మన పక్షాన కార్యం చేయబోతున్నాడు, యుద్ధం చేయబోతున్నాడు. అయితే మనం ధైర్యంగా ఉందాం, మనం ధైర్యంగా ఉండి దేవుని సన్నిధిలో ఆనందంగా ఉండి ఆయన్ని స్తుతిస్తూ పాడుతూ ఆయన్ని గణపరుస్తూ ఉంటే దేవుడు తప్పక మన యుద్ధాలు, పోరాటాలు కూడా ఆయన చేసి మన పక్షాన గొప్ప విజయాన్ని
ఎక్కడ మనం ఓడిపోతున్నామో అక్కడ మన విజయాన్ని మన దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. నోటి నిండా నవ్వివ్వబోతున్నాడు. కనుక ధైర్యంగా ఉండండి, జంకొద్దు. కృపగల దేవుడు మనందరి పక్షాన కార్యం జరిగించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, వీరుకున్న భయాన్ని ఆందోళనని తొలగించి వారి పక్షాన దయచేసి మీరు యుక్తం జరిగించి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.